వ్యూవర్స్ ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. బేసిక్గా నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. పెట్స్లోను నాకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఇంట్లో ఎక్వేరియమ్స్ ఏర్పాటు చేసుకున్నాను. ఇది నేను ఫస్ట్ ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ ఎక్వేరియం. ఈ ఎక్వేరియం నాతో 4 ఇయర్స్గా ఉంది. ఇంకా దీంట్లో 2 టిన్ఫాయిల్ బాబ్స్, ఇంకా ఒక రెయిన్బో షార్క్ ఉంది. ఫిషెస్ గురించి, ఇంకా ఫిషెస్ బ్రీడ్స్ గురించి, ఇంకా అవి ఏ హ్యాబిటాట్స్లో ఉంటాయి, ఏ బ్రీడ్స్తో కలిసి ఉంటాయి అనే వాటి గురించి నాకు తెలుసుకోవడం చాలా ఇష్టం. కాబట్టి నా అభిరుచికి ప్రకారం మా ఇంట్లో నేను ఒక 3 ఎక్వేరియంలు ఇంకా ఒక పాండ్ ఏర్పాటు చేసుకున్నాను. ఇది నా ఫస్ట్ ఎక్వేరియం. ఇంకా ఇది నా మేల్ క్లౌన్ టెయిల్ బెటా. నార్మల్గా మేల్ బెటాస్ వేరే బ్రీడ్స్తో కలిసి ఉండవు, కాబట్టి దీనికోసం ఒక చిన్న 3.5 గ్యాలన్ ట్యాంక్ ఏర్పాటు చేశాను. ఈరోజు నేను ఈ ట్యాంక్ని ఏర్పాటు చేసుకున్నాను. దీంట్లో ఉన్నవి ఏంజిల్ ఫిష్, ఇంకా టైగర్ బాబ్స్. ఇవి చిన్న బ్రీడ్స్ కాబట్టి నేను నా ఫస్ట్ ట్యాంక్లో పెట్టకుండా వీటికి ఇది ఒక సెపరేట్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఎక్వేరియంని ఎలా అసెంబుల్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి నేను కొత్తగా తెచ్చుకున్న 10 ఫిషెస్. ఫస్ట్ నేను సబ్స్ట్రేట్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫిల్టర్ని అసెంబుల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆక్వాస్కేప్కి రాక్స్ తీసుకున్నాను. దాని తర్వాత వాటర్ ఫిల్ చేశాను. వాటర్ విత్ బ్యాక్టీరియా ఫర్ సైక్లేషన్. నేను ఇప్పుడు కొత్తగా ఉన్న ఫిషెస్ని యాక్వమేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాటర్లో ఉన్న టెంపరేచర్ ఇంకా ట్యాంక్లో ఉన్న టెంపరేచర్ డిఫరెంట్ కాబట్టి. 10 మినిట్స్ యాక్వమేటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత నేను ఫిషెస్ని తీసి ట్యాంక్లోకి రిలీజ్ చేశాను. నేను ఎట్లాంటి మూడ్లో ఉన్నా ఈ ఫిషెస్ని చూస్తే చాలా రిలాక్స్ అయిపోతాను. కాబట్టి నా ఫిషెస్, ఇంకా నా ఎక్వేరియమ్స్ మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియో మీకు కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.